फ्रेंड्स इटीवल भारत प्रधानमंत्री नरेंद्र मोदी गारु आत्म निर्भर भारत अभियान स्टिमुलस पैकेज सेल्फ रिलायंट इंडिया एकनामिक पैकेज दादापु 20 लक्षल कोट्ल रूपायलतो अमल चेस्तुन्नट्टु आयन प्रकटिंचडं जरिगिंदि। दांट्लो भागंगा आर्थिक मंत्री सीतारामन गारु विविध दशल्लो తీసుకున్నటువంటి ఈ యొక్క 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఏ విధంగా అమలు చేసేదాన్ని వివరించారు। ఫైనల్ గా ది లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ ఆ బ్రీఫింగ్ టు ద ప్రెస్ లో ఆమె ఒక స్టార్ట్లింగ్ అనౌన్స్మెంట్ చేశారు। భారతదేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కేవలం స్ట్రాటజిక్ సెక్టార్ లో ఉన్నటువంటి 3-4 పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ తప్ప అన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాము। దానికి సంబంధించి త్వరలోనే వివరాలను ప్రకటిస్తామని చెప్పి ఆమె ప్రకటన చేయడం జరిగింది। మరి దీని యొక్క ఉద్దేశం వాళ్ళు చెప్పింది ఇది ఒక 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ లో భాగంగా భారతదేశాన్ని ఒక సెల్ఫ్ రిలయెంట్ ఇండియా అంటే స్వయం ఆధారిత భారతదేశం స్వయంగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి సాధించే దేశంగా మార్చేదానికి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నట్టు లేదా అమ్మేస్తున్నట్టు ప్రకటన యొక్క సారాంశం। ఈ ఆత్మ నిర్భర భారత్ సెల్ఫ్ రిలయెంట్ ఇండియా అనే స్లోగన్ ఇదేం కొత్తగా ఇది మొదటి నుంచి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అంతకుముందు భారతదేశాన్ని అన్ని స్ట్రాటజిక్ అన్ని కీలక రంగాలలో స్వయం సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ రిలయెంట్ ఇండియాగా తయారు చేయడానికి మొదట ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అన్ని కీలక రంగాలలో ప్రభుత్వము ప్రధానమైనటువంటి పాత్రను పోషించి ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ యాజమాన్యంలోనే వివిధ ఆర్థిక అదే విధంగా ఉపాధి కల్పన అదే విధంగా టెక్నాలజికల్ సాంకేతిక అభివృద్ధి మిగతా అన్ని రంగాలలో కూడా మనం స్వయం సమృద్ధిని సాధించాలంటే సెల్ఫ్ రిలయన్స్ ను సాధించాలంటే ప్రభుత్వం యొక్క పాత్ర తప్పనిసరిగా ఉండాలన్నటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి రోజుల్లో మొదటి సంవత్సరాల్లో నేటి వరకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్। అందుకే ఆ రోజుల్లో కీలక రంగాలతో సహా మిగతా విద్యా వైద్య వైజ్ఞానిక రంగాలలో కూడా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా మరి యొక్క సెల్ఫ్ రిలయెంట్ ఇండియాను రూపకల్పన చేయాలని ఆ విధమైనటువంటి స్వయం సమృద్ధిని సాధించాలని అనేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేశారు। స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా 1955వ సంవత్సరంలో ఈ సెల్ఫ్ రిలయెంట్ ఇండియా ప్రోగ్రాం బ్యాంకుల జాతీయకరణతో మొదలైందని చెప్పేదానికి మనం చూస్తే 1955లో ఆనాటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నేషనలైజ్ చేసి అది నామకరణం చేశారు। ఆ తర్వాత బ్యాంకుల జాతీయకరణ అనేటువంటి ప్రక్రియ 1969లో దాదాపు 14 బ్యాంకులను విలీనం చేసి నేషనలైజేషన్ జాతీయం చేసినటువంటి పరిస్థితి। మరి 1980లో మిగతా బ్యాంకులు కూడా మరి నేషనలైజేషన్ చేసి మొత్తం కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం। ఇక్కడ ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో 50% ఆర్ మోర్ దెన్ 50% ఆఫ్ స్టేక్ గవర్నమెంట్ యొక్క హోల్డింగ్ ఉంటుంది। కాబట్టి గవర్నమెంట్ యొక్క ఆధీనంలో గవర్నమెంట్ యొక్క పాలనలో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అని పనిచేస్తాము। ఈ సెల్ఫ్ రిలయన్స్ ను మనం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించాలంటే
సాంకేతిక రంగాల్లో గాని విద్యా రంగంలో గాని తర్వాత రక్షణ రంగంలో గాని అభివృద్ధి రంగాల్లో గాని చేయాలంటే మనం ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉండాలన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అప్పటి నుంచి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కీలక రంగాలలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1956లో ఈ యొక్క ఉక్కు ఉత్పత్తి రంగంలో ఇంజనీరింగ్ రంగంలో స్వయం సమృద్దిని సాధించాలన్నటువంటి ఉద్దేశంతోనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాను 1954లో స్థాపించారు, ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ రంగ సంస్థ. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ 1956లో ఈ యొక్క ఇంజనీరింగ్ విద్యలో కూడా స్వయం సమృద్దిని సాధించాలన్నటువంటిది ప్రభుత్వ రంగం యొక్క ఆధీనంలోనే మరి ఐఐటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఐఐఎంలను ఏర్పాటు చేశారు. మెడికల్ రంగంలో కూడా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడికల్ సైన్స్ దాంట్లో కూడా మనం స్వయం సమృద్దిని సాధించాలా, ప్రోగ్రెస్ సాధించాలా, అది ప్రభుత్వ రంగం ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే సాధ్యమవుతుందని చెప్పి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను మరి 1956లో ఏర్పాటు చేశారు. దాని యొక్క వివిధ శాఖలను కూడా మరి వివిధ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా స్వయం సమృద్దిని సాధించాలని భారతదేశం మరి ఎల్ఐసిఐ వాజ్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1956. అంతేకాకుండా రక్షణ ఉత్పత్తి రంగంలో కూడా రక్షణ రంగంలో కూడా మనం స్వయం సమృద్దిని సాధించాలి, డిఫెన్స్ టెక్నాలజీలో భారతదేశం ముందుగా ఉండాలి. అంతేకాకుండా మరి దానికి సరైనటువంటి నిధులను ఏర్పాటు చేయడానికి మరి డిఆర్డిఓను కూడా 1958వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఏరోనాటికల్ రంగంలో కూడా స్వయం సమృద్దిని సాధించాలని చెప్పి మరి ఏరోనాటికల్ రంగంలో కూడా స్వయం సమృద్దిని సాధించాలని చెప్పి అక్కడ కూడా మరి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అన్న మన సంస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి 1964వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దేశంలో హరిత విప్లవాన్ని తీసుకుని రావాలని చెప్పి హరిత విప్లవాన్ని తీసుకురావాలంటే ఈ ఆహార రంగంలో గ్రీన్ రెవల్యూషన్ 1965లో మరి దాని కొరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం దాంట్లో స్వయం సమృద్దిని సాధించాలని బీహెచ్ఈఎల్ను 1965లో మరి ఆ రోజు సృష్టించారు. ఇంతేకాకుండా మరి ఇక్కడ మనము ఇస్రో ఇక్కడ స్పేస్ టెక్నాలజీలో కూడా స్వయం సమృద్దిని మనం సాధించాలని చెప్పి ఇండియన్ మరి సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోను 1969వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఔషధ రంగాల్లో డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ ఈ యొక్క రంగాల్లో కూడా ఇండియాను స్వయం సమృద్ది సాధించిన దేశంగా చేయాలని చెప్పి ఐడిపిఎల్ లిమిటెడ్ వాజ్ క్రియేటెడ్ మరి అది కూడా ప్రభుత్వ రంగ సంస్థలలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా కోల్ ప్రొడక్షన్ మనం కోల్ ఇండియా లిమిటెడ్ మనం చూస్తా ఉన్నాం, అంటే బొగ్గు ఉత్పత్తి రంగంలో 1975లో మరి కోల్ ఇండియా లిమిటెడ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత థర్మల్ పవర్ దాంట్లో కూడా స్వయం సమృద్దిని సాధించాలని చెప్పి ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి గ్యాస్ ప్రొడక్షన్ లో కూడా స్వయం సమృద్దిని సాధించాలని చెప్పి మరి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ను 1984వ సంవత్సరంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం అందరం కూడా ఒక సాఫ్ట్వేర్ పార్క్ ను కూడా మరి 1999వ సంవత్సరంలో ఈ యొక్క ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాని కొరకు సాఫ్ట్వేర్ పార్క్ ను కూడా 1990స్లో ప్రభుత్వ రంగం యొక్క సంస్థలలో ప్రభుత్వ ఆధీనంలోనే ఏర్పాటు చేయడం. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈరోజు మరి ఎన్ని ఉన్నాయి, ది లిస్ట్ ఈజ్ నిజంగా ఇట్ ఇస్ టూ లాంగ్ అండ్ నాట్ ఎండింగ్. బీఎస్ఎన్ఎల్ తీసుకుందాం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తీసుకుందాం, ఈ రోజు పెట్రోలియం కంపెనీలు మనం ఈరోజు తీసుకుందాం, బీఎస్ఈఎల్ గానీ హెచ్సీఎల్ గాని మరి హెచ్పీసీఎల్ గాని ఈ విధంగా పెట్రోలియం కంపెనీలు, అదేవిధంగా డిఫెన్స్ ఓఎన్జీసీ, ఈ విధంగా మరి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి ఆయా రంగాలలో ఈ దేశాన్ని సెల్ఫ్ రిలయంట్ ఒక స్వయం సమృద్ది కలిగిన సాధించినటువంటి స్వయం పురోగతిని సాధించినటువంటి భారతదేశంగా సెల్ఫ్ రిలయంట్ ఇండియా మరి అన్ని దానిలో చేయాలని చెప్పేటువంటి పద్దతులు ఆ రోజుల్లో ప్రభుత్వ రంగం ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కింద మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి తీర్పుల వల్ల దే ఆల్ కమ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ బికాస్ 51% ఆర్ మోర్ ఆ హోల్డింగ్స్ ఏదైతే ప్రభుత్వ రంగ ఆధీనంలో ఉన్నాయో ప్రభుత్వం యొక్క చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఆ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కంట్రోల్ మేనేజ్మెంట్ అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెన్ ఇట్ ఈస్ బీయింగ్ డిఫైన్డ్ యాజ్ అ స్టేట్
నేచురల్ గా మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం రావాల్సినటువంటి ఇవ్వవలసినటువంటి అన్ని రకాల మరి రాయితీలు గాని రిజర్వేషన్లు గాని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ రోజు మనం నేషనల్ బ్యాంక్స్ లో చూద్దాం బిఎస్ఎన్ఎల్ లో చూద్దాం లేకపోతే ఎల్ఐసి లో చూద్దాం ప్రాఫిట్ ఎర్నింగ్ ఎయిర్ ఇండియాలో చూద్దాం ఎక్కడైనా కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి డిఆర్డీఓ గాని ఇస్రో గాని ఎక్కడైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ కూడా రాజ్యాంగపరమైనటువంటి ఈ యొక్క ఉద్యోగాల రిక్రూట్మెంట్స్ లో గాని ప్రమోషన్స్ లో గాని మరి మిగతా ఉద్యోగ నిబంధనలలో గాని తప్పనిసరిగా ప్రభుత్వము రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ రోజు అందరం కూడా మరి మీరు భారతదేశంలో జనాభాలో 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వారికి అదేవిధంగా వీకర్ సెక్షన్స్ కు ఇక్కడ తప్పనిసరిగా రైట్ ఫ్రమ్ లోయర్ లెవెల్ టు టాప్ లెవెల్ మరి రిక్రూట్మెంట్ లో తప్పనిసరిగా వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కల్పించాల్సిన బాధ్యత ఉంది మరి ఈ రోజు ఆ విధంగా ఉన్నందువలనే గత అనేక సంవత్సరాలుగా ఎందుకంటే ఒక రీజనబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఆల్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ ఇన్ ఆల్ ది గవర్నమెంట్ సెక్టర్ అండర్టేకింగ్స్ సో ఈ పాలనా విధానంలో ప్రజాస్వామ్య విధానంలో అదేవిధంగా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ లో అన్నిటిలో కూడా అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యం వచ్చేదానికి అవకాశం ఉంది అందరి యొక్క భాగస్వామ్యంతోనే ఈ రోజు భారతదేశం ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా తయారు కావాలన్నటువంటి ఒక మహా ఉద్దేశంతోనే ఈ సంస్థలన్నింటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం యొక్క ఆధీనంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ఆలోచన నిజమే 1990s తర్వాత కొన్ని ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో కొంత లిబరలైజేషన్ పాలసీస్ కొన్ని తీసుకురావడం కొన్ని గవర్నమెంట్ యొక్క స్టేక్స్ ఏదైతే ఉన్నాయో కొంత ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పడం ఏమి చేసినా ఈ 51% ఆఫ్ ది హోల్డింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి పాలనా విధానంలో తప్పనిసరిగా ఈ యొక్క రాజ్యాంగ సంబంధమైనటువంటి నిబంధనలన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం అనేకమైనటువంటి ప్రైవేటు సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థల్లో భాగస్వామ్యం చేస్తా ఉన్నారు భాగస్వామ్యం చేసినప్పుడు వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఈ ప్రభుత్వం ఈ రోజు మరి ఆర్థిక మంత్రి గారు ప్రకటించిన తర్వాత కేవలం స్ట్రాటజీ కోర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో కీలక రంగాలు ఒక 3-4 తప్ప మిగతా రంగాలన్నీ మిగతా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఏదర్ ఇట్ విల్ బి సోల్డ్ ఆర్ బీయింగ్ ప్రైవేటైజ్ ఆ విధంగా పోయినప్పుడు వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ అండ్ ది పీపుల్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ జాబ్ ఇన్ ది రిక్రూటెడ్ ఇన్ దోస్ పబ్లిక్ సెక్టర్ టేక్స్ ఇవన్నీ ఆలోచన చేయాలి ఆలోచన చేస్తూ న్యాచురల్ గా ప్రభుత్వ రంగ సంస్థలు వెన్ ఇట్ ఈస్ బీయింగ్ డిఫెండ్ ఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఎంప్లాయ్మెంట్ అన్ని ప్రాంతించి వీళ్ళందరి ప్రాతినిధ్యంతో తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి అంటే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు దాదాపు మరి లెక్కలేనటువంటి అన్ఎండింగ్ నేను చెప్పాను ఇప్పుడే చాలా ప్రభుత్వ రంగ సంస్థలు నాట్ ఓన్లీ సెంట్రల్ లెవెల్లో ఈవెన్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్స్ సో స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అనేకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేయబడి ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో అన్ని వర్గాలకు మరి ఈరోజు రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ కి అవకాశాలంటే ఉపాధి కల్పించడమే కాకుండా ఈ యొక్క మరి ఉపాధి రంగంలో కాకుండా అభివృద్దిలోనూ ఏదైతే స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ఉన్నదో ఈ సెల్ఫ్ రిలయంట్ ఇండియా చేసేటువంటి కార్యక్రమంలోనూ అందరికీ భాగస్వామ్యం ఉంది మరి ఈ రోజు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తే ఏముంటుంది వాట్ వుడ్ బి ద రిజల్ట్ వాట్ వుడ్ బి ద ఇంపాక్ట్ ఆన్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఇది ప్రైవేటైజేషన్ చేతలేకపోతుందో అక్కడ మనకు తప్పనిసరిగా రూల్స్ మారిపోతాయి అక్కడ వాళ్ళు దే విల్ లుక్ అట్ ది ప్రాఫిట్స్ ఇక్కడ కూడా మనం చూడాలంటే గమనించాలా ఈరోజు ఎల్ఐసి గాని అదేవిధంగా పెట్రోలియం కార్పొరేషన్స్ గాని బిఎస్ఎన్ఎల్ గాని రైల్వేస్ గాని ఏవైనా గాని ఈ రోజు అందరూ కూడా ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటివి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లో నడుస్తా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో వీటిని ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం ఉందా ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మాల్సిన అవసరం ఉందా ప్రభుత్వం తన యొక్క స్టేక్ హోల్డింగ్ ను వదులుకునేటువంటి అవసరం ఉందా ఆటోమేటిక్ గా 50% దాటిన వేరే వాళ్ళకి తీసుకునేటప్పుడు గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు సో ది ఎంప్లాయ్మెంట్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ది ఎంప్లాయ్మెంట్ ఇంటేక్ ఆఫ్ ది పీపుల్ ఫర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ జాబ్స్ డెఫినెట్ గా ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రైవేట్ పర్సన్ అది ప్రైవేట్ ఎన్ని ప్రైవేట్ అది కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు మీరు గమనించండి ప్రైవేట్ రంగంలో నడుస్తున్నటువంటి అన్నింటిలో ముఖ్యంగా మీరు చూసుకోండి ఈ రోజు మీడియా తీసుకోండి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది ప్యూర్లీ మరి డామినేటెడ్ బై ఇన్వెస్టర్స్ కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఉన్నారు ఎంతమందికి
ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల వరకు అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఎట్ వేరియస్ లెవెల్స్ స్టింగర్ కా నుంచి స్టింగర్ అంటే ఏదో వార్తలు రాసే చిన్న స్టింగర్ కా నుంచి టాప్ లెవెల్ ఎక్కడైనా ఎనీ మీడియా హౌసెస్ లో డిడ్ యూ ఫైండ్ ఎనీ ఆఫ్ ది పీపుల్ ఎనీ ఆఫ్ దెమ్ ప్రాపర్లీ బీయింగ్ రిప్రజెంటెడ్ ఫ్రమ్ దీస్ గ్రూప్స్ ఎస్సీస్ ఎస్టీస్ ఓబీసీస్ మైనారిటీస్ ఆర్ అదర్ వీకర్ సెక్షన్స్ లేదండి ప్రైవేట్ ఆర్గనైజ్ ప్రైవేట్ ఎప్పుడైతే ప్రైవేట్ పరమైతుందో అది యజమాని యొక్క ఇష్టాలను బట్టి ఉద్యోగులను తీసుకోవడం కానీ తీసేయడం కానీ ఉంటే సర్వీస్ కండిషన్స్ అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి మన చేతుల్లో ఉండవు మరి ఈ రోజు 70 సంవత్సరాలుగా దాదాపు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి భారతదేశం స్వయం సమృద్దిని సాధించాలని సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ఉండాలని ప్రయత్నం చేసి కృషి చేసినటువంటి మరి ఈ వర్గాల పరిస్థితి ఏంటి మనం ఆలోచన చేయాలి నేను ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నా కేవలం 3-4 ప్రభుత్వ కీలక రంగాలు తప్ప మిగతావన్నీ ప్రైవేటైజేషన్ అయిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అండ్ దే హావ్ అనౌన్స్డ్ పాలసీ డాక్యుమెంట్ ఇది అండర్ ది గైజ్ ఆఫ్ కోవిడ్-19 దిస్ లాక్ డౌన్ గవర్నమెంట్ ఇస్ అనౌన్సింగ్ సో మెనీ మెజర్స్ విచ్ టేక్స్ అవే ది రైట్స్ ఆఫ్ ది పీపుల్ విచ్ గోస్ అగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనది వెల్ఫేర్ స్టేట్ అండి మనది ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే అటు ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థలు రెండు కలిసి పనిచేసేటువంటిది మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంతేకాకుండా మనది శ్రేయో రాజ్యం ఇట్స్ వెల్ఫేర్ స్టేట్ నాట్ పెట్టుబడిదారి సామ్రాజ్యం కాదు ఇది వెల్ఫేర్ సంక్షేమ రాజ్యం మరి ఈ సంక్షేమ రాజ్యంలో అన్ని కూడా నువ్వు ప్రైవేటైజేషన్ చేస్తే ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఉద్యోగాలపైన ఎంత ప్రభావం పడుతుంది ఈ యొక్క వర్గాలపైన ఎక్కడ కూడా వారికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా లేదని ఆలోచించాలి మరొక పక్క ఈరోజు రిజర్వేషన్ లేని వారు ఎవరు లేరు ఈరోజు రిజర్వేషన్లు ఎస్టీలకు ఉన్నాయి ఎస్సీలకు ఉన్నాయి ఓబీసీలకు ఉన్నాయి అదేవిధంగా ఈవెన్ అప్పర్ కాస్ట్ కూడా 10% రిజర్వేషన్స్ ఉన్నాయి 2019 లో చేసినటువంటి రాజ్యాంగ సవరణలు సో రిజర్వేషన్లు కవర్ కానటువంటి వాళ్ళు ఎవరు లేరు అందరికీ ఆ బెనిఫిట్ ఉంది మరి అటువంటిప్పుడు ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తే కేవలం కొన్ని వర్గాలకు మార్కు మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే వారికి పలుకుబడి ఉందో లేకపోతే ఒక మెజారిటేరియన్ సెక్టర్కి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో బలమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో లేదా రాజకీయంగా పలుకుబడి కలిగిన ఎవరు ఉన్నారో వారికి ఆయా ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అండ్ యూ కెనాట్ ఆస్క్ యాజ్ అ రైట్ టు రిక్రూట్ ది పీపుల్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ ఆ విధంగా చేసేదానికి కాదు ఎందుకంటే ప్రభుత్వమే తనకున్నటువంటి హక్కులు ఇతరులకు అప్పజెప్తుంది కాబట్టి మరి ఈరోజు అందరూ కూడా చాలా మంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలలో కానీ ఓబీసీలో కానీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్లో ఈరోజు మనం మనలో మనమే కుమ్ములాడుకుంటున్నాం రిజర్వేషన్స్ కోసం కుమ్ములాడుకుంటున్నాం సబ్ కేటగరైజేషన్ కోసం కొట్లాడుకుంటున్నాం ఎక్కడుందా రోజు డైలీ డే బై డే ది రిజర్వేషన్ సిస్టమ్ ఈజ్ ష్రింకింగ్ ఇది ఈ విధంగా అన్ని ప్రైవేటైజేషన్ చేయడం ఏంటంటే ఇండైరెక్ట్ గా రిజర్వేషన్లను తీసేయడము ఎత్తేయడము మరి ఈ విధంగా అన్ని కుంచుకుపోతున్నప్పుడు మరి అంతేకాకుండా ఈరోజు మరి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో కూడా మీరు చూడండి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో కూడా ఈరోజు టెంపరీ అపాయింట్మెంట్స్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కదా ఈరోజు దాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా సో నీకు రెగ్యులర్ అపాయింట్మెంట్స్ జరగడం లేదు మరి అటువంటిప్పుడు ఇక్కడ ఒక పక్క పబ్లిక్ రంగంలో గవర్నమెంటల్ లెవెల్లో ఉద్యోగాల యొక్క అవకాశాలను కుంచుకుపోతున్నాయి ఈ రోజు టోటల్ గా ప్రైవేటైజేషన్ అయితే నీకు ఉద్యోగ అవకాశాలు టోటల్ గా సంపూర్ణంగా మృగ్యమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నావు మనము ఎక్కడ వేర్ వి స్టాండ్ వీఆర్ ఎట్ క్రాస్ రోడ్స్ కాబట్టి నేను ఇక్కడ మీరందరికి ఆలోచన చేసేది మీరు మనలో మనం కుమ్ములాడుకోండి రిజర్వేషన్లపైన లేకపోతే వీడిది అనేది కాకుండా ఈ క్యాస్టులు సబ్ క్యాస్టులపైన కాకుండా రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి మరి ఈ విధంగా కనుమరుగైపోతున్నటువంటి ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా మనం నిలబెట్టుకోవాలని చెప్పి మనం అందరం కంబైన్డ్ గా ఒక మైండ్ ఒక మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా పరిస్థితులు జాగ్రత్త గమనించాలి మనకు తెలియకుండా మన వెనుక పెద్ద నష్టం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతున్న దాన్ని అందరూ కూడా మీరు గమనించి తీవ్రంగా ఆలోచించాలి మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యోగం చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం ఆ విధంగా అందరం అనుకుంటున్నాం ఈ రోజు మరి ఇంత జరుగుతా ఉంది మనం అందరం కూడా మరి సామాజిక మాధ్యమాలలో ఏదైనా అనేక విషయాలపైన డిస్కస్ చేస్తా ఉన్నాం మరి దీనిపైన ఇంత కీలకమైనటువంటి విషయం పైన నేను అందరికీ చెప్తా ఉన్నా నేను ఆ రోజే పోస్ట్ చేశాను కీలకమైన విషయం పైన మనం చర్చించాలి ఇది మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుకునేటటువంటి ఒక కీలకమైనటువంటి సమస్య
కాబట్టి మనం ఈ మనలో మనం కుమ్ములాడుకొని సబ్ కేటగరైజేషన్ లేక అది చేయండి ఇది చేయండి అని చెప్పి కులాలు ఉపకులాలపైన ఆ విధంగా విడిపోకుండా మరి ఈ రోజు ఓబీసీలు కూడా మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఒకవేళ ఇవన్నీ ప్రైవేటైజేషన్ అయితే మరి దానివల్ల కూడా మనం పరిస్థితి ఏ విధంగా ఉందో కాబట్టి ఎవరైతే బహుజన వర్గాలు ఉన్నారో వీరు ఈ యొక్క అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ అవుతున్నటువంటి ఈ సమయంలో ప్రైవేటు రంగంలో కూడా మాకు ప్రాతినిధ్యం కావాలి ప్రైవేట్ రంగంలో కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ను అమలు చేయాలి అన్నటువంటి ఒక ఉద్యమం అందరం ఆలోచించి అందరం కూడా సమాయత్తమై మరి యొక్క మనం ఆ విధంగా ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను డిమాండ్తో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేదానికి అందరూ సమాయత్తమై సమైక్యమై సమిష్టిగా ముందుకు కొనసాగాల్సినటువంటి అవసరాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఏ విధంగా దీని మీద పోవాలని దానిపైన చర్చ జరపండి. సామాజిక మాధ్యమాలలో మీరు మాట్లాడుతున్నప్పుడు మరి దీనిపైన మనం చర్చిద్దాం. ఏ విధంగా దీనిపైన మనం చేద్దాం. ఇది మహానిర్భర భారత్ పేరిట ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క సెల్ఫ్ రిలయంట్ ఇండియా పేరిట జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ నిజంగా ఎవరికి మహానిర్భర భారత్ ఇది ఎవరికి సెల్ఫ్ రిలయన్స్ కలగజేస్తుంది? ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్మడం ద్వారా ప్రైవేటు వ్యక్తులను సెల్ఫ్ రిలయంట్ గా చేస్తా ఉన్నారు. నాట్ ఇండియా. ఇండియా ఇస్ నాట్ గోయింగ్ టు బి సెల్ఫ్ రిలయంట్ బై దిస్ ప్రాసెస్. ఇండియా ఎప్పుడు సెల్ఫ్ రిలయంట్ గా ఉంటుంది? ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు దాదాపు ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి 85% ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు మిగతా కడు పేదలైనటువంటి వాళ్ళు అందరూ బాగా పైకి వస్తే తప్ప ఈ దేశం స్వయం సమృద్ది భారత్ గా ఉండదు, సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ఉండదన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించి మరి ఈ యొక్క కొద్ది మందికి సెల్ఫ్ రిలయన్స్ ను ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రైవేటైజేషన్ ను మనం ఒకవేళ అడ్డుకోలేకపోయినా ఆ ప్రైవేట్ రంగంలో కూడా మన యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. మా హక్కును మాకు ఇవ్వండి, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని అందరం కూడా ముందుకు కొనసాగాల్సిన విధమైనటువంటి ఉద్యమాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన మనందరూ కూడా తీవ్రంగా ఆలోచించి దయచేసి ఇటువంటి కీలక సమస్యల్లో ఇటువంటి క్లిష్ట సమయాల్లో మనం మన యొక్క విభేదాలను వదిలిపెట్టి ఈ ఇటువంటి మంచి లక్ష్యం కోసం పోరాటానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి నేను మరొకసారి అంత దళిత గిరిజన వెనుకబడిన వర్గాల మేధావులకు ఉద్యోగులకు విద్యార్థులకు అందరికీ కూడా నేను వినయపూర్వకంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్.